రే 7 అవుతుందిరా టైం. నేను ఎప్పుడు రమ్మనని మీరు ఎప్పుడు వచ్చారు? ఇంకెప్పుడు రమ్మన ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేది? అసలు ప్రిపేర్ అవుతామా ఇవాళ? రే 1 నైట్ ప్రిపరేషన్. సారీ 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 1 నైట్ బ్యాటింగ్. ఓకేనా? 1 నైట్ బ్యాటింగ్. 1 నైట్ బ్యాటింగ్. అరే ఏంట్రా ఇది? 7 ఓ క్లాక్. చలో మరి స్టార్ట్ చేద్దామా చదవడం? రే చాయ్ దాగొచ్చి స్టార్ట్ చేద్దాం రా, ఫ్రెష్ ఉంటది. చదవగానే మైండ్ కి ఎక్కుతుంది. ఏంటి నీ ఒడిడు? అరే అవునరా, టీ తాగేసి వచ్చి చదువుకుందాం. ఓకేనా? సరే పదం రా. అబ్బో పీడిఎఫ్లు మచ్చ బుక్స్ ఏందిరా ఖాళీగా ఉన్నాయి? మరి ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవుతాం రా మనం? ఏందిరా బుక్లు ఖాళీగా ఉన్నాయి? ఖాళీగా ఉండకుండా ఎలా ఉంటాయిరా? కనీసం మన ముఖానికి క్లాస్ విన్నామా రా? పోనీ నోట్స్ ఏమో రాసినామా? హలో రీటా, బాగున్నావానే? తిన్నావా? అదే రే పీడిఎఫ్ అడుగురా ముందు, సోది ముచ్చట పెట్ట మాకు. అంటే క్లాస్ ఏం లేదు, నోట్స్లు కూడా రాసుకోలేదు, పీడిఎఫ్లు జమ చేస్తామని ఫోన్ చేశాను. ఆ డైరీ మీద సరికేగా నేను గమనిస్తాను. ఓకే రీటా, త్వరగా సెండ్ చేయి. ఇట్స్ టైమ్ టు డిన్నర్. రే పీడిఎఫ్ లు వచ్చినాయిరా, ఇంకా స్టార్ట్ చేద్దామా చదవటం? ఆకలి అవుతుంది కదా, పదండి తినేసి వచ్చి స్టార్ట్ చేద్దాం. 10 PM, నో ఇంటరప్షన్. ఇవాళ కర్రీస్ అయితే చాలా బాగున్నాయి కదా, నోరు మూయండి. ఇప్పటికే సిలబస్ కంప్లీట్ చేసేది చాలా ఉంది, చదవటం స్టార్ట్ చేయాలి ఇప్పుడన్నా, లేకపోతే ఫెయిల్ అయిపోతాం. సరేరా రేపు ఎగ్జామ్ లో మాత్రం 100 కి 80 పక్కా. సరేరా ఇక చదువుదాం. సిలబస్ తగ్గిద్దాం. రే 5 యూనిట్స్ కష్టం కానీ 4 యూనిట్స్ చదువుదాంరా. రే కరెక్ట్. సరేరా అట్లనే కానిద్దాం, చదవండి. అరే ఏంట్రా ఇది? రే చదివిన చాలిక పొనుకున్నాంరా. రే కొంచెమే కదరా చదివింది. అబ్బా ఇదంతా నీ వల్లనే రా, వద్దురా అంటే నారప్ప సినిమా తీసుకెళ్ళావు. అబ్బా కమలాసన్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. అరే పాప్ కనిపిస్తే ఒక్కడే బెర్ర తిన్నట్టు తిన్నాడు రా, ఒక్కడే తిన్నాడు, మళ్ళీ నన్ను అంటున్నాడు. పెద్ద తప్పే చేసినారా నీతో సినిమాకి వచ్చి. సరేరా భయ్, నాకంటే సిగ్గు లేదు, నీకంటే బుద్ధి లేదా బుద్ధి? రే ఇంకోసారి మీతో కంబైన్ స్టడీస్ పెట్టుకోండిరా, ఉత్త హౌలేగల్లాగా తయారయ్యారు. సిలబస్ తగ్గిద్దాం. రే 4 యూనిట్స్ అంటే కష్టమే రా, 3 యూనిట్సే చదువుదాం. రే కరెక్ట్. సరేరా అట్లనే కానిద్దాం, చదవండి. అమ్మా అయితే కష్టం అనేది ఒకటి వచ్చినప్పుడే లేరా తెలిసేది. బా చదవటం నా వల్ల అయితే లేదురా. రే నేను ఒకటి చెప్తా వింటారా? చెప్పురా. చెప్పురా. అవును మచ్చా, పాస్ మార్క్స్ ఎంతకి? 40 రా. ఇంటర్నల్స్ ఎన్ని మనకి? అరే ఇంటర్నల్స్లో నియర్లీ 3కి 20 ఉన్నాయిరా, అంటే ఇంకొక 20 వస్తే మనం పాస్ అయిపోతాం. అవునరా పాస్ అయిపోతాం. అయితే నేను చెప్పినట్టు వినండి, 2 యూనిట్లు 2 క్వశ్చన్స్ మాత్రం పక్కా. అయితే మన ఫోకస్ అంతా 2 యూనిట్స్ మీదే పెడతాం, ఖచ్చితంగా పాస్ అయిపోతాం. ఓకేనా? రే కిర్రాక్ ఐడియారా, నాకైతే పాస్ అయితే చాలరా. సేమ్ రా, నాకు పాస్ అయితే చాలరా, అందుకంటే ఎక్కువ మార్క్స్ నాకు. అరే నువ్వేం చేస్తావంటే ఆ 2 యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ఒక లిస్ట్ వచ్చాయి. ఓకేరా. అరే నువ్వేం చేస్తావంటే ఆ 2 యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ మొత్తం లిస్ట్ వచ్చాయి, నేను ఆ 2 యూనిట్స్లో ఉన్న ఇంపార్టెంట్ థియరీని మొత్తం లిస్ట్ వచ్చేస్తా. ఓకేనా? మనం పాస్ అయిపోతాం పక్కా. ఫైనల్గా పాస్ అయితే చాలు, ఫైనల్గా పాస్ అయితే చాలు. ఫైనల్గా చెప్పబోయేది ఏంటంటే పాస్ అయితే చాలు.